తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీల ఎన్నికల కోసం తొంభై మూడు మంది అభ్యర్థులు పోటీ పడగా అటు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో డెబ్బై ఒక మంది పోటీ చేశారు ప్రాధాన్య ఓటింగ్ విధానంలో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడడం దేశంలో ఇదే తొలిసారి అన్న అంచనాలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది అయితే సాధారణ ఎన్నికల మాదిరిగా ఓట్ల లెక్కింపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండదు సాధారణ ఎన్నికల్లో ప్రత్యర్థి కన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలా ఉండదు మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు వస్తేనే గెలిచినట్లు అవుతుంది సాధారణ ఎన్నికల్లా కాకుండా పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెక్కింపు భిన్నంగా ఉంటుంది ప్రాధాన్య ఓట్ల విధానంతో ఫలితాలు ఎప్పుడు ఎటు మారుతాయోనన్న ఉత్కంఠ ఉంటుంది ఒక్కో రౌండ్కు చివరన ఉన్న అభ్యర్థులు తొలగిస్తూ తదుపరి రౌండ్కు వెళ్తారు ఇలా ఫలితం తేలే వరకు లెక్కించాల్సిన పరిస్థితి రావచ్చు దీంతో బుధవారం జరిగే ఓట్ల లెక్కింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఒక్కో నియోజకవర్గంలో ఐదు లక్షలకు పైగా ఓట్లు ఉండగా పోలింగ్ శాతాన్ని బట్టి రెండు చోట్ల మూడు నుంచి మూడున్నర లక్షల వరకు నమోదయ్యాయి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు జంబో బ్యాలెట్ పత్రాలతో కౌంటింగ్ రెండు రోజులకు పైగానే పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రాధాన్య ఓటింగ్ విధానంలో విజేత కావడానికి కోటా నిర్ణయిస్తారు ఇది చెల్లుబాటు ఓట్లలో కంటే ఒకటి ఎక్కువ ఉదాహరణకు పది మంది అభ్యర్థులు పోటీ చేశారనుకుంటే మొత్తం ఓట్లు మూడు లక్షల యాభై వేలు కాగా పోలైనవి మూడు లక్షల ఇరవై వేలు చెల్లినవి రెండు లక్షల ఎనభై వేలు అనుకుంటే విజేతకు కావాల్సిన కనీస ఓట్లు ఒక లక్ష నలభై వేల పైగా ఉండాలి అసలే భారీగా అభ్యర్థులతో జంబో బ్యాలెట్ ఆపై రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ హైదరాబాద్ మహబూబ్ నగర్ రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరు ఇది ఇప్పుడు ఓట్ల లెక్కింపు అధికారులకు సవాల్గా మారింది ఒక్కో నియోజకవర్గంలో మూడున్నర లక్షలకు పైగా ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కించాలి ఈ నేపథ్యంలో లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి సరూర్ నగర్ కౌంటింగ్ సెంటర్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారుమాన్ ఎస్టు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సరూర్ నగర్ స్టేడియం వేదికగా జరగనుంది సో రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యేటటువంటి కౌంటింగ్ దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగుతుంది సో ప్రస్తుతం మనం ఏదైతే సరూర్ నగర్ స్టేడియం దగ్గర ఉన్నామో ఇక్కడ ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల అధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మరోవైపు భారీగా పోలీసు బందోబస్తును కూడా మూడంచెల పోలీసు బందోబస్తును కూడా సరూర్ నగర్ ఏదైతే స్టేడియం దగ్గర ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రస్తుతం మనము రిసెప్షన్ సెంటర్ సరూర్ నగర్కి సంబంధించినటువంటి స్టే స్టేడియం రిసెప్షన్ సెంటర్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు ఓపెన్ చేస్తారు సో దాని తర్వాత బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేస్తారు సో పోలైన ఓట్లను మొత్తం కూడా ఇరవై ఐదు చొప్పున కట్టలుగా కడతారు ఒక్కొక్క అంటే బ్యాండిల్స్ని కడతారు వాటన్నిటినీ కూడా ఏదైతే మనం పక్కన బాక్స్లో చూస్తున్నాం ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాక్సులు అన్నిటినీ కూడా డ్రమ్ముల్లో వేస్తారు ఓట్లన్నింటినీ కూడా ఈ డ్రమ్ముల్లో వేసేసి మొదట అన్ని ఈ డ్రమ్ముల్లో కలుపుతారు దాదాపు ఇవన్నీ కూడా ఒక ఐదు వేలకు పైగానే డ్రమ్ములను ఇప్పటికే ఎన్నికల అధికారులు తీసుకొచ్చారు సో ప్రస్తుతం మనం ఏబిఎస్క్రీన్ కూడా చూస్తున్నాము పోలైన ఓట్లు మొత్తం కూడా ఇరవై ఐదు కట్టల చొప్పున కూడా కడతారు ఒక్కొక్క కౌంటింగ్ టేబుల్ మీద నలభై కట్టలు అంటే వెయ్యి ఓట్లను పెడతారు సో ఎనిమిది హాల్లలో కౌంటింగ్ ఒక్కో హాల్లో వచ్చేసి ఏడు టేబుల్స్ను మొత్తం కూడా యాభై ఆరు టేబుల్స్ను ఏర్పాటు చేస్తారు అంటే కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యాక ముందు కూడా అంటే చెల్లని ఓట్లు ఏవైతే ఉన్నాయో అంటే వాటన్నిటి కూడా పక్కన పెడతారు ఆ తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు సో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఇటు ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితుంది సో మొత్తం కూడా మూడు షిఫ్ట్లలో కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటారు దాదాపు ఐదు వేల మందికి పైగా మంది ఈ కౌంటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియలో పాల్గొనున్నారు సో వారందరూ కూడా ఎల్లు ఎల్లుండి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల విధుల్లో అంటే రేపు ఎల్లుండి అవతలండి అంటే మూడు రోజుల పాటు ఇదంతా కౌంటింగ్ జరుగుతుంది దాదాపు ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది సో ఓట్లను లెక్కించే క్రమంలో మొదట ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఉంటుంది సో ఈ విధానంలో గెలిచే అభ్యర్థికి పోలైనటువంటి ఓట్లలో సగానికి పైగా ఓట్లు రావాల్సి ఉంటుంది సో మొత్తం పోలైన ఓట్లు ఎగ్జాంపుల్ ఒక నాలుగు లక్షల రెండు వేల ఎనిమిది వందల అట్లా ఉంటే అందులో దాదాపు అంటే సగానికి ఓట్లు ఇటు అభ్యర్థికి రావాల్సి ఉంటుంది సో అందులో మొదటి ప్రాధాన్యత ఓట్లపై అభ్యర్థికి వస్తే మాత్రం ఆ అభ్యర్థి ఎన్నికైనట్లు ప్రకటిస్తారు సో ఏ అభ్యర్థికి అయితే మొత్తం పోలైన ఓట్లలో సగానికి పైగా రాకపోతే మాత్రం ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు సో మొదటి పోటీదారులు ఎవరైతే ఉంటారో సో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారి అభ్యర్థిని అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా తొలగిస్తారు మొత్తం కూడా తొంభై మూడు మంది అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నించున్నారు ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు ప్రధానంగా పార్టీల నుంచి చూసుకుంటే ఒక నలుగురు నుంచి ఐదుగురు మాత్రమే ఉంటే స్వతంత్ర అభ్యర్థులు అత్యధికంగా ఉన్నారని చెప్పొచ్చు సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఎన్నికల అధికారులుగా ఉన్నటువంటి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఎన్నికల ఏర్పాట్లు మొత్తం కూడా రిటర్నింగ్ అధికారి ప్రియాంకాల అదేవిధంగా ఏదైతే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి హైదరాబాద్ ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి లోకేష్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సరూర్ నగర్ స్టేడియంలో మాత్రము మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే సరూర్ నగర్ స్టేడియం వేదికగా జరుగుతుందని చెప్పొచ్చు ఇది ప్రస్తుతం సరూర్ నగర్ కౌంటింగ్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి సిచువేషన్ వీడియో జర్నలిస్ట్ నరసింహంతో నుమాన్ ఎబిన్ ఆంధ్రజ్యోతి సరూర్ నగర్ నుంచి